రైతు సోదరులకు స్వాగతం. నేను మీ భాస్కర్ రావు. మీరు చూస్తున్నారు ఎరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో నగ్మ 404 హైబ్రిడ్ మిరప రకం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నగ్మ 404 F1 హైబ్రిడ్ ఈ సీడ్స్ గురించి, దీని రేట్ ఎంత, ఇవి ఏ ప్రాంతాల్లో ఎప్పుడెప్పుడు నాటుకోవచ్చు, ఇది రెండు రకాలుగా మనకి ఉపయోగపడేదండి, అయ్యే విధంగా ఉపయోగపడుతుంది, దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ నగ్మ 404 అనే రకం రెండు రకాల ప్రయోజనాలు కలిగి ఉంటుందండి. ఒకటి పచ్చిమిర్చికి, రెండు ఎండుమిర్చికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. పచ్చిమిర్చి మనకి 80 నుంచి 85 రోజుల్లో కోతకు వస్తుందండి. ఎండుమిర్చి అయితే 120 నుంచి 125 రోజుల్లో కోయటం ప్రారంభం చేసుకోవచ్చు. పొడవైన మొక్క రకంలో నిటారుగా ఉంటుందండి. ఈ మొక్క పొడవుగా ఉంటుంది. ఈ మిరపకాయ పొడవు వచ్చేసి 9 నుంచి 10 సెంటీమీటర్ల పొడుగు ఉంటుంది. ఈ నగ్మ 404 రకం మిర్చి పండు మిరప ముదురు ఎరుపు రంగులో ఉంటుందండి. ఈ నగ్మ 404 రకం లీఫ్ కర్ల్ వైరస్ నుంచి తట్టుకుంటుంది. ఇతర ప్రధాన వ్యాధులు మరియు తెగుళ్లను కూడా ఇది బాగా తట్టుకుంటుంది. ఈ నగ్మ 404 రకాన్ని మనం ఏపీ, బీహార్, ఎంపీ అంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, హర్యానా, కేరళ, రాజస్థాన్, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో దీన్ని సాగు చేసుకోవడానికి బాగా అనుకూలమైన రకం అండి. దీన్ని పచ్చిమిర్చి కోసం దక్షిణ కోస్తా మరియు తమిళనాడు రాష్ట్రాల్లో ఏప్రిల్ మాసాల్లో నాటుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఉత్తర కోస్తా తెలంగాణ రాష్ట్రాల్లో అయితే దీన్ని ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో నారులు పోసుకొని నాటుకోవడానికి మంచి అనుకూలమైన రకం అండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు జై జవాన్, జై కిసాన్, జై హింద్.